హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను అందరికీ తెలుసు ఆయన పార్టీ మారుతున్నారంటే పదవి లేకుండా పొర్ర పార్టీని కూడా పార్టీ మారడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్లో కొనసాగిన ఆయన తర్వాత టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి అటుళ్ళారు ఇటుళ్ళారు తర్వాత బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ అన్ని పార్టీలు ఒక రకంగా మొత్తం కలగలిపేశారు వాస్తవానికి సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్రకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీక్యారా అన్న ఒక ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతుంది అయితే ఆయన బేసిక్గా ఏదైతే అక్రమార్కులకి చాలా మందికి ఆయన కొమ్ముగాస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో చాలా ఆయన ఆయన మీద ఎలిగేషన్స్ కూడా చాలా గట్టిగా వస్తున్నాయి సో ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదని కూడా హెచ్చరించారా అంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన మీద ఒక ట్రోల్ అవుతుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన కొంచెం హెచ్చరించారు ఈ హైడ్రా కూల్చివేతల విషయంలో అంటూ కూడా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నాయకులు సో అంటే తాజాగా జరిగిన పరిణామాలతో అవును తెలుస్తుంది ఈ విషయం కూడా సో ఐపీఎస్ ఏవి రంగనాథ్ కు వారం రోజుల క్రితం వారిని ఇచ్చిన దానం ఇప్పుడు ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఇప్పుడు చర్చగా మారింది సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకడంతోనే దానం నాగేంద్ర మాట మార్చారనే టాక్ కూడా గట్టిగా అనిపిస్తుంది సో హైదరాబాద్ దూకుడు ఇక మరింత వేగవంతంగా ఉంది హైదరాబాద్ చూస్తున్న ఐపీఎస్ రంగనాథ్ మరింత సూపర్ పవర్ అయ్యారు ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చి పారేయాలని చెప్పారు ఆయన సో రాజకీయ నేతలున్నా ఎవరున్నా వదిలిపెట్టకూడదని గట్టిగా ఆయనకి ఇంకా ఆయన ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ప్రక్షా ఆదేశాలను చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆకాశిస్తున్నారు సో రేవంత్ ఆదేశాలతో ఇటీవల హైడ్రాక్ వ్యతిరేకంగా ఐపీఎస్ రంగనాథ్ కు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడిన ఖైరతమైన దాన నాగేంద్రకు దెబ్బకు దిగుచ్చాడు హైడ్రాక్ చేకొట్టాడు సో ఐపీఎస్ రంగనాథ్ యాక్షన్ బాగుందన్నారు అక్రమ కట్టడాలను కూల్చి వేలుస్తున్నారని కామెంట్ చేశారు సో జూబ్లీ హిల్స్ నందినగర్ హిల్స్ లో హైడ్రా సిబ్బంది పలు కట్టడాలు తొలగించారు ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారు అయితే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే దానం స్థానికులతో కలిసి ఆ ప్రహరీని కూల్చివేశారు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవి పై ఎమ్మెల్యే దానం ఫైర్ అయ్యారు సో నందగిరి హిల్స్ కొందరు నివాసాలకు కావాలని తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు దానం నాగేన్ అందుకే తనపై కేసులు పెట్టారని కూడా మండిపడ్డారు దానం అధికారులు వస్తుంటారు పోతుంటారు నేను లోకల్ అంటూ కూడా ఆయన కొంచెం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పరిస్థితి సో నంది నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తారని దానం చెప్పారు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు గతంలోనూ తనపై కేసులు పెట్టారని ఇప్పటికీ ఇప్పటికీ తనపై కేసులు కొత్తవి కాదన్నారు పేదల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానన్న ధనం ఆరోపణలపై కూడా హైడ్రో కమిషనర్ ఏ అన్నాడు గట్టిగా కౌంటర్ ఇచ్చారు అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకెళ్తున్నామని తేల్చి చెప్పారు అయితే తమకు ఎవరిపైన ఎలాంటి కక్షాదింపు చర్యలు లేవు ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తన కర్తవ్యమైన రంగనాథ్ అది సొసైటీది కాదు బస్తీ వాళ్ళది కాదు ప్రభుత్వ ఆస్తి దాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు వాస్తవానికి ఇక్కడ ఎప్పుడైతే ఒక ప పది రోజుల క్రితం ఇక్కడ దా ఖైరతపదమ్మైన దానం నాగేందర్కి ఇంకా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి మధ్య ఒక చిన్న వార్ స్టార్ట్ అయింది ఆ వార్లో ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఈ కూల్చేతలు ఉన్నాయని ఆయన కూడా కొంచెం ఎమోషనల్ అయిన పరిస్థితి సో ఆ సందర్భంలో కొన్ని మాటలు తు కొన్ని మాటలు అన్నారు కూడా ఏవి రంగనాథ్ అయినా సరే ఏవి రంగనాథ్ అవేమి పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్పారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తానన్న ఖైరతబద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన గట్టిగా క్లాస్ పీకారు ఎందుకంటే చాలా మంది అక్రమార్కులు ఉన్నారు హైదరాబాద్లో చెరువులు కుంటలు ఇవన్నీ కబ్జాలు చేశారు వాళ్ళన్నింటినీ ఇచ్చేయాలంటే సో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాక్ అలాంటి పవర్స్ ఉండాల్సిందని స్పష్టం చేశారు అందుకే తాజాగా జరిగిన నందినగర్ హిల్స్ ఘటనపై ఖైతబద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏవి వి రంగనాథ్పై ప్రశంసలో జల్లు కులిపించారు నిజంగా ఒక రకంగా దానం తాట తీసినట్టే అనుకోవాలి ఈ వేడి గురించి మీరే అనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్